పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మనం గోరా నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి గోరా గారికి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం కులాలు మతాలు పోవాలంటే వర్ణాంతర మతాంతర వివాహాలు కావాలని గోరా చేస్తున్న ప్రచారం సూర్యప్రకాశ్రావుకి నచ్చింది అప్పటికి యుక్తవయస్కురాలైన పెండ్లియుడు వచ్చిన తన కుమార్తె సుశీలను సూర్యప్రకాశ్రావు సంప్రదించారు వణాంతర వివాహానికి ఆమె కూడా సుముఖత వెల్లడించింది వర్ణి కొరకు వెతకనారంభించారు ముదునూరు గ్రామానికి చెందిన యువకులు శ్రీ యలమంచిలి బుచ్చయ్య ముందుకు వచ్చారు బంధువులు మిత్రులు మొదట ఈ వివాహానికి చాలా వ్యతిరేకించారు వారందరికీ సూర్యప్రకాశరావు ఓపికగా నచ్చజెప్పగలిగారు పంతొమ్మిది వందల నలభై ఒకటి డిసెంబర్లో కవిరాజు శ్రీ త్రిపురనేని రామస్వామి ఆధ్వర్యాన గోరా నిర్వహణలో బుచ్చయ్య సుశీల వివాహం జరిగింది బుచ్చయ్య గోరా నడిపిన నియోజక విద్యా శిబిరంలో శిక్షణ పొందిన ఆదర్శ యువకుడు ముదురూరులో జరిగిన తొలి వర్ణాంతర వివాహం ఇది ఈ విధంగా సూర్యప్రకాశరావు త్యాగంతో కూడిన ఆచరణ ద్వారా ఆదర్శాలకు వన్నె తెచ్చారు సూర్యప్రకాశరావు సంగీతం మాని సేద్యంలో ఆనందానుభూతిని పొందుతున్న ఘోర నాస్తికరీత్యా కళలను ఎలా పరచాలి అని ఆలోచించసాగారు మానవుని ఔన్నత్యం సాంఘికంగా తోటి మనుషుల ఎడల ప్రవర్తించు తీరులోనూ వ్యక్తిగతంగా రసానుభూతిలోనూ ఉంటుందని అంగీకరించే ఘోర రసానుభూతిని కలిగించే లలిత కళలను మానవ జీవితం నుంచి తీసివేయలేరు గదా సంగీత సాహిత్యాది లలిత కళలు కళగా రసానుభూతినిచ్చినా తమ ద్వారా భావప్రచారం కూడా చేస్తాయి అందుచేత నాస్తికరీత్యా కళను పోషించాలంటే సాధనాన్ని నిరాకరించకుండా అది ప్రచారం చేస్తున్న భావాన్ని మార్చవచ్చు ఈ ఉద్దేశంతో ఘోర సూర్యప్రకాశరావు సంగీత శాస్త్రానుగుణంగా నాస్తిక భావాలతో కృతుల రచనకు పూనుకున్నారు తెలుగు పండితులు శ్రీ కాళహస్తీశ్వర శర్మ వీరికి తోడ్పడ్డారు వీరు చాలా కృతులు నాస్తిక భావాలతో చేసి నాస్తికత్వం వ్యాప్తిలోకి వస్తే సంస్కృతి వికాసానికి కళల ప్రయోజనానికి ఆస్కారం ఉండదనే అపనిందను తొలగించారు ఘోర ముదునూరు వచ్చిన ఒక సంవత్సరం వరకు వారి కుటుంబ బాధ్యతను ఆర్థికంగా ఒకరిద్దరు వ్యక్తులే వేసుకున్నారు కానీ ఎంతకాలమని వారు పోషించగలరు అంతేకాకుండా ఆ విధంగా ఉంటే కొత్త కార్యకర్తలు చేరి ఒక కేంద్రంగా ఏర్పట్టకు అవకాశమూ లేదు అందుచేత ఆర్థిక అవకాశాలు అనిశ్చితములైన సాధారణ ప్రజల మీదనే ఎక్కువగా ఆధారపడి కార్యకర్తలు వచ్చి ఉండుటకు వీలుగా నాస్తిక కేంద్రాన్ని స్థాపించాలని గోరా నిశ్చయానికి వచ్చారు ముదునూరు గ్రామానికి ఉత్తరంగా పంటకాలువను ఆనుకొని ఆరేడుగురు ఆసామీలకు చెందిన సుమారు రెండున్నర ఎకరాల దిబ్బను గోరా ఉన్నంతకాలం అందులో పాకలు వేసుకుని ఉపయోగించుకోమని గోరాగారికి ఇచ్చారు అందులో పాకలు వేటుకు గ్రామస్తులు రకరకాలుగా సాయపడ్డారు ముఖ్యంగా శ్రీయుతులు కలపాల సూర్యప్రకాశరావు నాగులపల్లి సీతారామయ్య పువ్వల సూర్యప్రకాశరావు పువ్వల నాగభూషణం గారు కేంద్రం నిర్మాణంలో హెచ్చుగా పాల్గొన్నారు అంతవరకు గ్రామం మధ్య ఒకరి ఇంట్లో ఉంటూ వచ్చిన ఘోరా కుటుంబం పంతొమ్మిది వందల నలభై రెండు జనవరిలో ఊరికి రెండు పర్లాంగులు దూరంగా నిర్మించబడిన నాస్తిక కేంద్రంలోకి మారారు బందర్ నుంచి ముదునూరు వచ్చేసరికే ఘోర కుటుంబం తమ జీవిత స్థాయిని ఎంతో తగ్గించుకుని చాలా త్యాగం చేశారు మరలా ఈ నూతన విధానంలో ప్రవేశించేసరికి ఇంకా ఎక్కువ త్యాగం అవసరమైంది ఆహారంలో తగ్గించుకోవలసి వచ్చింది ఈతాకు చాప మీద పడుకుని ముతక గొంగళి కప్పుకోవలసి వచ్చింది బట్టలు అతి తక్కువగా వాడుకోవలసి వచ్చింది ఆర్థిక అవకాశాలు తక్కువ చేత ఐదేసి మైళ్ళు పదేసి మైళ్ళు బస్సులున్నా నడిచి వెళ్లవలసి వచ్చింది ఇవి ఏవీ కూడా ఘోర కుటుంబాన్ని చెలింపజేయలేదు హిమాలయం వంటి దృఢనిశ్చయాలు కలవారిని ఏ కష్టాలు మాత్రం కదిలించగలవు అసలు వారు కష్టాలు అనుకుంటే కదా ప్రతి కష్టం ప్రతి వ్యతిరేకత వారిని మరింత గట్టిపరిచింది అది మహాపురుషుల లక్షణం సాధారణ ప్రజల మీద ఘోర ఆధారపడినప్పుడు ఘోరాకి అవసరమైనంతగా వారు ఇవ్వలేకపోయారు అయితే వారు ఇచ్చిన దానికి అనుగుణంగా ఘోర సర్దుకున్నారు అందుకే ఆయనలో ఎప్పుడూ అసంతృప్తిగాని నిరాశగాని లేవు దోసరిపాలెం హరిజన్లు కూరగాయలు మీద అమ్ముకున్నటికు తీసుకెళ్తూ తరచూ తెల్లవారుజామున గోరా కుటీరం ముందు గుప్పిడికాయలు తీసిపెట్టి పోతూ ఉండేవారు వారి ఇట్టి ప్రేమాభిమానాలు గోరా కుటుంబాన్ని సదా ఆనందంలో ముంచెత్తేవి ఈరోజు మనం గోర నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి గారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే ఇరవై కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ షేర్ చేయండి అలాగే గంట ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం ఛానల్స్ యాప్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ వాచ్ ఫేవరెట్ ఛానల్స్ క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ సబ్స్క్రైబ్